ఉంది చాలా చిన్న ఫిష్ గా ఉన్నాయి ఇది అది యాక్చువల్ అప్పుడు వైల్డ్ మేడం వైల్డ్ ఐవి చిచ్చలైట్స్ అంటారు అంటే అవి వేరే అట్లతో కలవవు సపరేట్ గా ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా మనకి సపరేట్ గా ఉంటాయి అంట వేరే వాటితో కలవ అంట చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి ఎంత పడతాయి అండి మన పేరు వచ్చేసి 80 రూపీస్ మేడం 80 రూపీస్ పడతాయి మనకి ఓకే అండ్ అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారా సెకండ్ హ్యాండ్ అయితే ఇవి కూడా వైల్డేనా ఓకే ఇవి కూడా అంతే ఇవి ఎంతో చాలా సపరేట్ గానే ఉంటాయా ఓకే సో ఇవి ఇవి చూసినట్లయితే జీబ్రాస్ జీబ్రాసా ఇప్పుడు మనం చూసిన దానికన్నా కూడా ఇవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి చూసారా కంటి కనీ కనిపించినట్లుగా అది అది కూడా మనకి చూడ అసలు షైన్ ఇస్తా కలర్స్ చూసారా ఎల్లో కలర్లో ఉన్నాయి లైట్ ఆరెంజ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఇవి పేరు ఎలాగ మనకి 50 రూపీస్ పడుతుంది అంటే ఓకే సో ఇదైతే మీకు అసలు కనిపిస్తలేదు కానీ నాకు డౌటే దాని తోక మాత్రం రెడ్డిష్గా ఉంది బాడీ మొత్తం ఫుల్ మెరిసిపోతుంది అసలుకి చాలా మైనర్ టెట్రల్సా ఓకే టెట్రా అనమాట ఇది 80 రూపీస్ పేరు వచ్చేసి మనకి 80 రూపీస్ సో చేస్తున్నారు కదా చాలా బాగున్నాయి అంటే కొన్ని ఒక ఒక 15-20 కొనుక్కుంటే బాగుంటుంది ఇట్లాగా పేరే వేస్తే అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీరు ఎత్తుక్కుంటా ఉండాలి ఈ సైజు కూడా పెరుగుతుంది మేడం పెరుగుతాయా ఇవి ఓకే సో ఇదే కాదు సైజు ఇవి కూడా మనకి పెరుగుతాయి అనమాట ఫుడ్ ఎట్లా ఉంది మరి ఫుడ్ సపరేట్ ఉండదు మేడం మైక్రో ప్లేట్స్ అని చిన్నవి ఉంటాయి మైక్రో ప్లేట్స్ అని చిన్నవి వీటికి ఎలాగా డైలీ వన్స్ అని వీటికి కొద్దిగా చాలు దానికి కూడా కొద్దిగా చాలు అంటే ప్యారట్ ఫిష్ అని అంటే ఎలా వైల్డ్ అవి కూడా అవి కూడా వైల్డ్ అన్నమాట సో కలర్ఫుల్గా ఉన్నాయని ప్యారట్ ఫిష్ వచ్చిన పేరు ఓకే సో ఎల్లో కూడా చూసారు కదా దాని షేపు చాలా బాగుంది 1100 పేరు 1100 పేరు వచ్చేసి ఓకే సో ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో మనకి హైయెస్ట్ అనమాట సో పేరు వచ్చేసి మనకి ఇది 1100 పడుతుందండి ప్యారట్ ఫిషెస్ అనమాట సో అలాగే మీరు కింద చూసినట్లయితే మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే మనకి ఇక్కడ న్యాచురల్ కూడా ఉన్నాయి అందులో కూడా మనకి బుడ్డి ఫిషెస్ ఉన్నాయి మీకు కనిపించట్లేదు కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి సో అవి కూడా దొరుకుతున్నాయి అనమాట మీకు కావాలి అంటే కనుక ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ అలాగే మీరు ఈ సైడ్లో మీరు చూసినట్లయితే కనుక మనకి ఇట్లాగా ఇలాగ ఫిషెస్లో వేసే స్టోన్స్ అనమాట కలర్ఫుల్గా చూసినారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఇవి వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట సో స్టోన్స్ ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ బేబీస్ ఈ బేబీసా ఇందాక మీరు బెలూన్ మాలి అని చూపించాను కదా టచ్ చేస్తే ఉగిపోయేవి వాటి పిల్లలు అంటండి ఇవి చూస్తున్నారా ఎలా ఉన్నాయి చూసారా చాలా చిన్న వసలకి ఇవి ఇవి కూడా సేల్ చేస్తారా ఇవి కూడా ఇవి సేల్ చేయరు ఓకే మనకి చూపించడానికి మాత్రమే చూపిస్తున్నారు కానీ ఇవి సేల్ చేయరు కొంచెం పెద్ద అయినాకే సేల్ చేస్తారు మనం చూస్తున్నారా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి టార్టాయిస్ పిల్ల అది కదులుతుంది అది కదులుతుంటే నాకు వెయిట్ వెయిట్ మిడిల్కి పట్టుకుందాం మనం సో చూస్తున్నారా ఫస్ట్ టైం అండి ఇక్కడ మనకి చక్క తాబేలు పిల్లలు కూడా దొరుకుతున్నాయి ఇవి ఎంత పేరు 1500 మేడం 1500 పేరు సింగిల్ కూడా సేల్ చేస్తారు ఓకే ఇవి ఎంత సైజ్ అవుతాయి ఎంత బిగ్ సైజ్ అవుతాయి మనకి మనకి అంత ఒక మన చెయ్యి అంత వస్తుంది ఓకే చాలా బాగుంది సరే దానికి ఎక్వేరియం అనమాట కలర్ఫుల్గా పెట్టారు ఇది తీసి బయట ఎంతసేపు ఉంచవచ్చు మనకి వాటర్ గంట అయినా ఉంటాయా సో 1 అవర్ అయినా ఉంటాయి అనమాట ఇలా పైకి ఎక్కి చక్కగా వచ్చి చూసారా ఎంత బాగుంది కదా చూడండి కింద ఆడుకుంటుంది భలే ఉంది కదా దీనికి ఫుడ్ ఎలాగా అండి ఎలా పెడతారు ఏం పెడతారు ఫుడ్ వచ్చేసి సేమ్ ఫుడ్ మేడం వీటికి ఓకే లోపల చూపిస్తారా మనకు ఒకసారి అంటే ఎలా ఉంటుంది టార్టాయిస్ ఫుడ్ అనేది చూపిస్తారు ఓకే సో టార్టాయిస్ ఫుడ్ అనమాట ఇది వచ్చేసి దీనికి ఎట్లా ఇస్తారు మరి ఫుడ్ 4 ప్లేట్స్ మేడం ఓకే సో డేకి ఒకసారేనా ఇది ఓకే సో డేకి ఒకసారే అనమాట చాలా బాగుంది అండ్ అలాగే మీరు పైన చూసినట్లయితే పైన కనిపిస్తున్నాయి కదా మళ్ళీ వచ్చేసి ఫైటర్ ఫిషెస్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎగబడుతున్నాయి ఇవి ఏమి ఫిషెస్ అండి మేడం ఆస్కర్ 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 అవార్డు లాగా ఇది ఆస్కరా ఓకే మనకు ఆస్కర్ అవార్డు లాగా ఇది ఆస్కర్ అంటండి చూస్తున్నారా వచ్చాము లేదా దగ్గరికి ఎలా వచ్చేసినది సరే అంటే ఫుడ్ వేసేస్తున్నాం అనుకున్నా డైలీ వీటికి కూడా వన్ టైమేనా ఓకే సో జనాలు ఏంటంటే తెలియక ఫుడ్ అనేది రోజులో ఒక 1 అవర్కి ఒకసారి తెలియక
కనిపించినంత చేతికి వచ్చినంత అలా బాటిల్ తీసుకొని అలా డ్రాప్ చేసేస్తూ ఉంటారు. సో మనకేంటంటే అలాగే పెట్టకూడదు అనమాట. మనం అలా తింటాం కానీ ఫిషెస్కి అలా పెట్టకూడదు. ఫిషెస్కి ఏంటంటే డైలీ వన్స్ పెట్టాలి, అంతే కదా, డైలీ వన్స్ పెట్టాలి. అది కూడా ఈచ్కి ఏంటంటే క్వాంటిటీ ఉంటుంది, మనకు తెలీదు. ఒక ఫోర్ బాల్స్ అలా తింటే సరిపోతుంది, అలా ఉంటుంది అనమాట. సో దీనికి కూడా ఒకసారి వేస్తే సరిపోతుంది డైలీ వన్స్ అంటే. ఓకే, సో మనకి డైలీ వన్స్ అంటే ఏ టైంలో వేస్తారు? టైమింగ్ పెట్టుకుంటే దాన్ని బట్టి. ఓకే, సో ఇప్పుడు ఇవాళ 12కి మధ్యాహ్నం 12కి వేస్తే రేపు మధ్యాహ్నం 12కి వేయాలి. ఓన్లీ వన్ టైం అంతే మేడం, సరిపోతుంది. అసలు ఫుడ్ అనేది చనిపోతుంది కూడా, ఎక్కువ వేస్తే చనిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఇన్ని ఫిషెస్ ఉన్నాయి కదా, ఇక్కడ రఫ్ గా ఎన్ని ఉంటాయి? రఫ్ గా 20 జతలు. ఓకే, 20 పేర్స్ ఉంటాయి. సో 20 ఉన్నాయి కదా, మనకి ఫుడ్ అంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుందా? ఒక స్పూన్, రెండు స్పూన్లు. ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేస్తే సరిపోతుంది అంతే. ఓకే ఓకే, సో ఇవి కింద అండి, ఇవి పెరానాలు మేడం. పెరానా. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి, మనకి ఐడియా లేదు కానీ చాలా డిఫరెంట్గా. ఓకే, ఇవి కూడా మనకి కోయి ఫిష్లు అండి, ఎందుకని అవన్నీ వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటున్నాయి. మూడు అంతే మేడం, ఒక్కోసారి ఒక్కోసారి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఫుడ్ టైం అయితే కానీ ఇటు రావు అయితే. ఓకే, సో అవన్నీ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి అలా దాక్కుంటూ ఉంటాయి అన్నమాట. అంటే కొద్దిగా బెదురుతూ ఉంటాయి కదా మేడం. కొంచెం బెదురుతాయి ఇవి. ఓకే, కోయి ఫిష్లు అనేవి కొంచెం బెదిరి ఉంటాయి అన్నమాట, అందుకని అటు వెళ్ళిపోయినాయి. ఇవి ఎట్లా పేరు? 500 మేడం పేరు. 500 అంటే మనకి సైజెస్ బట్టి ప్రైస్ అనేది కూడా చేంజ్ అవుతుంటుంది. ఎందుకన్నా చిన్న కావాలంటే పేరు 150లో కూడా దొరుకుతుంది మనకి. ఓకే, సో కింద ఉన్నాయండి, అవి వైల్డే మేడం, అవి కూడా వైల్డ్ ఫిషెస్ మనకి. ఓకే, సో ఇవి కూడా మనకి వైల్డ్ ఫిషెస్ అన్నమాట. కొంచెం మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొన్ని ఫిషెస్ ట్యాంక్స్లో మీరు చూసుంటారు. ఈ ఫిషెస్ ఎక్కడ పడితే అక్కడ, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది కదా, అవి అలా స్టిక్ అయ్యి ఉన్నాయి చూసారా. ఎందుకనంటే మన అక్వేరియం అవి క్లీన్ చేస్తాయి అన్నమాట. వీటి పేరు వచ్చేసి క్లీనర్ అంటండి, ఫిషెస్ పేరు. సో అక్వేరియం ట్యాంక్స్ని మనకి ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు మనం క్లీన్ చేసుకోకపోయినా పర్వాలేదా, అవి వేసేస్తే సరిపోతుందా? ఇది ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి మనకి? 120 మేడం. 120 పేర్ వచ్చేసి మనకి 120. సో క్లీన్ చేస్తుందని చెప్పేసి హై ప్రైస్ అయితే లేదు, 120 రూపీస్ అంటండి పేర్. ఈచ్ పేర్ వచ్చేసి 120 రూపీస్. అలా స్టిక్ అయ్యి ఉంటాయి, తిరుగుతూ కూడా ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా, దీన్ని లాబ్స్టర్ అంటారు. బిగ్ పెద్ద సైజ్ మీరు చూసుంటారు లాబ్స్టర్ అనేది. అందులో లాబ్స్టర్స్లో మనకి ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట. లాబ్స్టర్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. లాబ్స్టర్స్ ఎంత అండి? 550 మేడం. 550 రూపీస్ పేర్. ఓకే, ఇందులో కూడా మనకి డిఫరెంట్గా అలాగా కలర్స్ ఉన్నాయి, రెడ్లో ఉన్నాయి, బ్లాక్లో ఉన్నాయి. ఇంకా కలర్స్ కావాలన్నా తెప్పిస్తాం. కలర్స్ కావాలన్నా కూడా తెప్పిస్తారు. ఓకే, సో ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఏ ఫిష్ కావాలన్నా తెప్పిస్తాం. ఓకే, సో ఆ పక్కనే మీరు చూసినట్లయితే కనుక మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ చిన్న చిన్నవి. గప్పి అంటండి, పేర్లు కూడా చూసారా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో చిన్న మోడల్స్ అనమాట. ఇది పేరు వచ్చేసి 80 రూపీస్ పడుతుంది. సో అందులో కూడా చూసారా లాస్ట్లో దాక్కొని ఉంది ఆ ఫిష్, క్లీనర్ దాక్కొని ఉంది చూసారా, కనిపిస్తుందో లేదా క్లీన్ చేయడానికి అనమాట. ఇది వచ్చేసి రెయిన్బో షార్క్ అంటండి, అంటే కలర్స్ బ్లాక్ కూడా ఉన్నాయి, అవి కూడా షార్క్స్ అన్న. షార్క్ మేడం, రెయిన్బో షార్క్ అంటారా. ఇవి కూడా మనం మింగేసేవేనా పెద్ద అయితే? కాదు మేడం. కాదా? ఇవి ఎంత సైజ్ పెరుగుతాయి మనకి? ఒక 6 ఇంచెస్ అవి పెరుగుతాయి. 6 ఇంచెస్ వరకు మనకు పెరుగుతాయి. ఓకే, ఇవి పేరు 150 రూపీస్ వస్తుంది పేరు వచ్చేసి. టైగర్ మేడం, టైగర్ అవి చూస్తానికి చాలా నిజంగా టైగర్ లాగే ఉన్నాయి. సో టైగర్ చార్లతో ఉన్నాయి కాబట్టి ఇది టైగర్ అని పేరు వచ్చిందనమాట. చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎంత పేరు అండి? 100 రూపీస్ మేడం పేరు. ఈచ్ పేరు వచ్చేసి మనకి 100 రూపీస్. ఓకే, సో చూస్తున్నారా చాలా బాగున్నాయి కదా, అన్నిటికీ ఎంతైనా ఫుడ్ వీటికి కూడా సేమ్ ఫుడ్. ఇవి ఎంత సైజ్ పెరుగుతాయి మనకి కదా? ఒక 2 ఇంచెస్ దాకా. 2 ఇంచెస్? 2-3 ఇంచెస్ వరకే పెరుగుతాయి. ఓకే, మనం అండ్ అలాగే మనకి పైకి వచ్చేస్తే కనుక ఇక్కడ డాలర్ అంటండి, అంటే మనకి కాయిన్స్ మోడల్లో ఉన్నది సరే, అంత వెడల్పుగా డాలర్ ఫిషెస్ అనమాట. ఓకే, సో వీటిని డాలర్ ఫిషెస్ అంటారు, చూడండి వెడల్పుగా బాగున్నాయి. ఇవి ఎంత పేరు అండి? 350 మేడం. 350 రూపీస్ పడుతుంది మనకి. ఇవి టిన్ ఫాయిల్ మేడం. టిన్ ఫాయిల్. ఓకే, టిన్ ఫాయిల్ అంటే డిఫరెంట్ ఉంది. సో ఈచ్ పేరు మనకి 30 రూపీస్ పడుతుంది. ఓకే, కింద రెయిన్బో షార్క్ ఉంది. రెయిన్బో షార్క్. ఇది కూడా రెయిన్బో షార్కేనా? సిల్వర్ షార్క్ మేడం. సిల్వర్ షార్క్ ఇది. ఓకే, సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా, సో వీటిని సిల్వర్ షార్క్స్ అనమాట. ఇవి ఎంత పడుతుందండి మనకి? 150 మేడం. 150 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుందండి. మాలిసా ఇవి.
సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, కలర్స్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్. ఇవి ఎట్లా పడితే మనకి ప్రైస్ వచ్చి 50 రూపీస్ పడతాయి. 50 రూపీస్ పడతాయి ప్రైస్ వచ్చి. చాలా బాగుంది కలర్ కలర్ మాలీస్ అంటండి, డిఫరెంట్ డిఫరెంట్ చూసారా చాలా బాగుంది. మన కింద కింద చూసినట్లయితే మీరు కింద చూసారా రెయిన్బో రెయిన్బో అన్నారు, కానీ ఇవి రెయిన్బో అంటే బాగుంటాయి. వీటి ఏంటండి? కలర్ విడో. కలర్ విడో, ఓకే. దీని వచ్చేసి పేరు కలర్ విడో అంటారనమాట. ఎంత కలర్స్ ఉన్నాయో చూసారా రెయిన్బో కలర్స్ లాగా. ఇవి పేరు ఎంత అండి? 150 మేడం. 150. అలా పేరు కొంటే బాగోదు. ఇవి కూడా కొంచెం కొన్ని ఒక 20 పీసెస్ అలా కొనుక్కుంటే చాలా బాగుంటుంది అన్నమాట కలర్ఫుల్గా. ఓకే, ఇది కూడా కలర్ విడో అండి చూసారా. అసలు ఒక గోల్డ్ రేడియం కలర్లో చాలా మెరిసిపోతున్నాయి కదా. ఇవి పేరు ఎంత? ఇవి 150 మేడం. 150 రూపీస్ పడుతుంది, సేమ్ కాస్ట్ పడుతుంది. సో మీరు పైన చూసినట్లయితే పొగొచ్చేస్తుంది కదా, ఏదో అయిపోతుందని కాదు. మనకి అంటే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా జనాలు. మనకి కూడా ఇళ్ళల్లో పెట్టుకోవడానికి జస్ట్ ఇది ఒక మిషన్ అనమాట. అలాగే మనకి పొగ అనేది వస్తుంది, చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కింద స్టోన్స్ కూడా వేసి ఇక్కడ మనకి స్టోన్స్ కూడా దొరుకుతాయి. స్టోన్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి ప్రైస్? 80 రూపీస్ నుంచి ఉన్నాయి. 80 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్టోన్స్ అనేవి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్ 200 వరకు ఉన్నాయి. ఓకే, అయితే కనుక వీళ్ళ దగ్గర మనకి అక్వేరియమ్స్ కూడా దొరుకుతున్నాయండి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి. పైన ఇవి ఎంత పడతాయి మనకి? చిన్న సైజ్ ఎంత పడుతుంది? 3200 నుంచి ఉన్నాయి మేడం. ఓకే, 3200 దగ్గర నుంచి ఉన్నాయి. ఎండింగ్ మనకి ఎంత ప్రైస్ వరకు ఉంటాయి మనకి? 40,000 దాకా ఉంది. ఓకే, 40,000 వరకు ఉంది మనకి. ఓకే, ఈ పెద్ద సైజ్ వచ్చేసి మనకి షార్క్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో అంటే షార్క్ అనే కాదు, ప్రత్యేకంగా కొన్ని డిఫరెంట్గా కొన్ని బల్క్లో కొనుక్కుంటే కనుక అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. సో అక్వేరియంస్లో పెట్టుకోవడానికి చూసారా కలర్స్గా చాలా బాగుంది. ఇవి ఎట్లా పడతాయి మనకి ఇవి ప్రైజెస్? 30 రూపీస్ ఉంటుందండి. 30 రూపీస్ దగ్గర నుంచే మనకి ఇవి ఉన్నాయా? ఓకే, సో 30 రూపీస్ దగ్గర నుంచే మనకి ఇవి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉన్నాయన్నమాట. సో అలా పెట్టుకోవచ్చు అనమాట వీళ్ళు, చాలా బాగుంది. ఓకే, 30 రూపీస్ నుంచి 500 దాకా ఉండే 500 వరకు ఉన్నాయి. 30 రూపీస్ దగ్గర నుంచి మనకు 500 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. ఓకే.